అందరికీ నమస్కారం. హిమబిందు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకి నాగుల చవితి ప్రతి సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. ఒకటి శ్రావణ మాసంలో వస్తుంది, మరొకటి కార్తీక మాసంలో వస్తుంది. ఎప్పుడైనా మనం నాగుల చవితిని చేసుకోవచ్చు. ఈ నాగుల చవితికి మనం పద్ధతి ఏమిటి అనేది చూద్దాం. ముందుగా ఇంట్లో మనం దీపారాధనని చేసుకోవాలి. ఆ తర్వాత వంటగదిలో మనము సాంబ్రాణి ధూపాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చిచలిమిడి. పచ్చిచలిమిడి ఎలా చేసుకోవాలి అంటే బియ్యపు పిండిని తీసుకొని అందులో బెల్లాన్ని కలిపి మిక్సీ చేసుకొని ఆ తర్వాత మనం దానిని మెత్తగా ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకొని చిన్న చిన్న ముద్దలు మనం ఎంత నివేదన చేసుకోవాలో అంత తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం చిమ్మిలి ఎలా తయారు చేసుకోవాలంటే నువ్వుల్ని బెల్లంని మిక్సీ చేసుకొని దీనిని ఈ రకంగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇది కూడా 4 ముద్దల్లాగా చేసుకోవాలి. అలానే మనం పుట్టకి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాలి అనేది, నేనేం తీసుకెళ్ళాలంటే పూలు, పచ్చిపాలు, నీళ్ళు, పసుపు కుంకుమ, నైవేద్యం, నువ్వుల నూనె, పిండి దీపం, టెంకాయ, అగరబత్తులు, ఒత్తులు, అగ్గిపెట్టె, వేస్ట్ క్లాత్ ఒకటి, బియ్యం పిండి, గంధము, ఇవన్నీ కూడా నేను పుట్ట దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అలానే ఒత్తులు మనం 7 ఇంటిని తీసుకోవాలి. 7 ఇంటిని వేసి మనము అక్కడ వెలిగించుకోవాలి. అలానే టెంకాయ కొట్టుకొని మనం పుట్ట చుట్టూరు తిరిగి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా ఒక చోట ఇంటి బయట మనం శుభ్రంగా అలుక్కొని ఈ రకంగా 2 చోట్ల అష్టదళ పద్మాన్ని వేసుకొని చలిమిడితో నాగేంద్రుడిని చేసుకొని మనం పూజించుకోవాలి. ఇక్కడ కూడా మనం 3 సార్లు పాలుని పోసి నాగేంద్రుడికి చిమ్మిలి, ఆ తర్వాత చలిమిడి అన్నీ వేసి నివేదన చేసుకొని ఈ రకంగా మనం నమస్కరించుకోవాలి. నాయన, నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడు, నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడు. ఎప్పుడైనా మేము రాత్రి వేళల్లో వెళ్ళేటప్పుడు పొరపాటున నిన్ను తొక్కినా, నా నీద మీ మీద పడినా నువ్వు కోపగించుకోకుండా మమ్మల్ని క్షమించు. నా సంతానాన్ని ఎప్పుడు చల్లగా చూడు. అలానే ఇటు 7 తరాల్లో అటు 7 తరాల్లో మాకెప్పుడు సంతానం ఉండి పిల్ల పాపలతో ఉండేలాగా చూడు. మాకున్న సంతానానికి సద్బుద్ధిని ప్రసాదించు అని పానకము, వడిపప్పు, చిమ్మిలి, ఈ పచ్చి చలిమిడిని నైవేద్యం చేసి నమస్కరించుకోవాలి. ఈ రకంగా మనం చేసుకోవాలి. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, నాగుల చవితి శుభాకాంక్షలు. ఇది పుట్ట అండి. పుట్ట దగ్గర చూడండి ఎలా ఉన్నాయో పటాలు పెట్టేశారు. ఎక్కడ పెట్టారో తెలియక అక్కడ పెట్టినట్టుగా ఉన్నారు. కానీ మనకి చిరావురి గారు తన వీడియోలో ఎలా చెప్పారంటే, అలా మనం పటాలు ఎక్కడైనా ఇచ్చేయాలి అంటే గాజు పటాలు అయితే మట్టిలోకి పెట్టేయమన్నారు. అదే ఇలా ప్రింటెడ్ పటాలు అన్నట్టుగా అయితే ఎక్కడైనా నదిలోకి వదిలేయమన్నారు. ఆ పటాలు పూర్తిగా మట్టిలోకి వెళ్ళిపోయి కాలు పెట్టడానికి ఏమాత్రం వీలు లేకుండా ఎక్కడ చూసినా గాజు పెంకులే ఉన్నాయండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి అలాగ మటుకి గాజు పటాలు పెట్టకండి. చాలా ఎవరైనా ప్రాతకాలనే వచ్చి పుట్టలో పాలు పోయాలి అనుకొని వచ్చారు అంటే కానీ వాళ్ళు చాలా అవస్థ పడిపోతారు. వాళ్ళ కాళ్ళల్లో గుచ్చుకుంటే మనకి ఎవరైతే ఆ పటం పెట్టారో వాళ్ళకి చాలా అపరాధం జరుగుతుంది. దయచేసి ఇలాంటి మటుకు చేయకండి. మన పూజా స్థలాలని మనమే కాపాడుకోవాలి, ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ధన్యవాదాలు.